కర్నూలు జిల్లా నంద్యాల ఉదయానంద హాస్పిటల్స్ ను సీఎం శ్రీ వైఎస్ జగన్ తన క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ ఆసుపత్రి వల్ల ఆ ప్రాంత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. నంద్యాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా చాలా సంతోషమైన విషయం. ఈ హాస్పిటల్ మన జిల్లాలో అతిపెద్ద హాస్పిటల్గా ఉంటుంది. 250 బెడ్స్తో స్టార్ట్ చేస్తున్నారు. దాదాపు 80 బెడ్లు ఐసీ ఫెసిలిటీతో ఉన్నాయి. మళ్ళీ దీంట్లో ముఖ్యంగా పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి మనకు ఈ నంద్యాల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ ఇంకొక 10 రోజుల్లో ఈ హాస్పిటల్ ఒక 100 బెడ్స్తో కోవిడ్ హాస్పిటల్ కూడా చేరడానికి గౌరవ ఎంపీ గారు ఆదేశించారు. దాన్ని కూడా త్వరగా ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉదయానంద హాస్పిటల్లో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాదాపు 250 బెడ్లు, 80 ఐసీయూ బెడ్లు, ఇంకా దాదాపు 120 ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న బెడ్స్ కలిగిన ఈ ఆసుపత్రి. మరి ముఖ్యంగా నంద్యాల కేంద్రం వచ్చేసి ఆళ్లగడ్డ కానీ, శ్రీశైలం కానీ, కోయిలకుంట కానీ, పాట్యం కానీ అనేక సెంట్రల్ లొకేషన్ అనమాట. ఇక్కడ ఈ ఆసుపత్రి స్థాపించడం ప్రజలందరికీ కూడా బాగా అనుకూలంగా ఉండిపోతూ ఉంది. దీంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు నంద్యాలకు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. సో మెడికల్ కాలేజ్ ఉండడము, మెడికల్ కాలేజ్ పక్కలోనేటువంటి పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండడము ప్రజలందరికీ కూడా బాగా సౌకర్యంగా ఉంటుంది. ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో మన స్థానిక పార్లమెంట్ సభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక పరమేశ్వర రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారి కుటుంబీకులైన డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు, పిల్లలకు సంబంధించిన గుండె చికిత్స ఏదైతే సర్జరీ చేస్తారో రాష్ట్రంలో ఉన్న అతి తక్కువ ఒకరిద్దరు ముగ్గురులో ఉంది కాబట్టి ఇక్కడ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రాంతానికంతా కూడా వివిధ ఏవైతే స్పెషాలిటీస్ ఉన్నాయో ఇక్కడ కార్డియాలజీ కానీ, పీడియాట్రిక్ కార్డియాలజీ కానీ, గ్యాస్ట్రోఎంటరాలజీ కానీ, గ్యాస్ట్రోఎంటరాలజీకి సంబంధించిన సర్జరీ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ మరి ఇంతవరకు కూడా మనకు వాస్తవానికి ఇంకా అవైలబుల్గా లేని స్పెషాలిటీస్ కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా బాగా ఉపయోగపడబోతుందని చెప్పి మనం థ్యాంక్ యూ సార్. ఓకే సార్, చాలా సంతోషకరమైన ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలలో వర్చువల్ ఇనాగ్రేషన్ చేసి హాస్పిటల్ ఇంటిమేటెడ్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ జరిగింది. ఇది ఒక కర్నూలు డిస్టిక్లోనే పెద్ద హాస్పిటల్, అన్ని స్పెషాలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ భారత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ కూడా అన్ని ప్రజలకు కూడా ఒక తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మేము రామకృష్ణ రెడ్డి గారు, మన రమేశ్వర రెడ్డి గారు కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా. ఈ యొక్క ఫంక్షన్ ముఖ్యంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీ గుంటూరు రాజేంద్రనాథ్ రావడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఇక్కడ చూసిన అధికారులకు, మన అధికారులకు, ఎమ్మెల్యేలకు అందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు మా నంద్యాల పట్టణంలో కర్నూలు జిల్లాలోనే అతిపెద్ద హాస్పిటల్ ఉదయానంద హాస్పిటల్ ఇనాగ్రేట్ కావడం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు రాజ్నాథ్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ అవ్వడం నిజంగా మా నంద్యాల ప్రాంత అదృష్టం. ఈ కోవిడ్ సమయంలో ఈ హాస్పిటల్ అందుబాటులోకి రావడం, అది కూడా ఈ హాస్పిటల్ యాజమాన్యం మా ఎంపీ గారు పూజ బ్రహ్మానంద రెడ్డి గారు, అలాగే పరమేశ్వర రెడ్డి గారు, అలాగే రామకృష్ణ గారు ముగ్గురు కూడా దీన్ని కోవిడ్ హాస్పిటల్గా ఇవ్వడానికి సిద్ధపడినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దగ్గర దగ్గరగా 120 ఆక్సిజన్ బెడ్లు ఈరోజు నంద్యాల చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరికీ అందుబాటులోకి రావడం, అలాగే రానున్న రోజుల్లో ఇంత పెద్ద హాస్పిటల్ మా నంద్యాల ఉండడము మా నంద్యాల అభివృద్ధికి తోడ్పడుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో జిల్లాగా వస్తున్న ఈ సమయంలో ఇంత మంచి హాస్పిటల్, ఇటువంటి ఆధునిక వసతులు కలిగిన హాస్పిటల్ మనకు ముందుకు రావడం, ప్రజలందరికీ కూడా అందుబాటు ధరల్లో దీన్ని పెడతానని చెప్పడం కూడా నిజంగా చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు చేరాలని చెప్పి